తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? నా పేరు సత్య అండి. రాజమండ్రి అండి? రాజమండ్రి అండి. రాజమండ్రి పరిస్థితి అండి, ఎమ్మెల్యే ఎన్నికలు ఎవరు గెలుస్తారు? చాలా బాగా 31వ వార్డు అండి మాది. అయితే నీ ఎంపీ గారు అంటూ ఇంతకు ముందు అయితే ఎవరికి తెలియదండి. అసలు సరిగ్గా ఎవరికి ఎంపీ గారు అంటే ఏమో ఏమో ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఆయన ఇప్పుడు ఎంపీ గారు అంటే ఆయన ఇంత చిన్న పిల్లలకు కూడా ఆయన తెలిసినండి. ఎందుకంటే ఆయన చేసిన రాజమండ్రి డెవలప్ ప్రతిదీ నాకు చెప్పడం రాదు కానివ్వండి, ప్రతి ఒక్కటి పేరు పేరున ప్రతిదీ ఆయన చాలా బాగా చేశారండి. అందుగురించి జగన్ గారు గెలవాలి అక్కడ, ఇక్కడ ఎంపీ గారు గెలవాలి. మా భరత్ ఓడిపోతున్నాడు, ఆల్రెడీ టీడీపీ విజయం కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్తున్నారు. టీడీపీ ఆ వాసు అంటాడు, నేను ఆల్రెడీ గెలిచేసాను, 50,000 మెజార్టీ కోసం చూస్తున్నా అంటున్నాడు. ఏండి ఇది, ఇప్పుడు మేము ఎన్నో తీసుకున్నామండి, ఏంటి పథకాలు తీసుకున్నామండి, మాకు నీతి ఉండాలండి ఆయనకి వెయ్యాలని. ఆయన రూపం మీద తింటున్నామండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారు జేబీలోని తెచ్చారో అని అంటలే, జేబీలో తెచ్చారా అని అడుగుతున్నారు. మరైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు జేబీలో తెచ్చాడా? తేలేదు కదండి. అందుగురించి ఎవరో జేబీలో తేరండి, కాకపోతే మాకు ఏం చేశాడు మేలు. ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉన్నాడండి, నా కొడుకు నన్ను చూడడం, నాకు 3,000 పెన్షన్, ఇంటికి వచ్చి అలా 1వ తారీఖు కల్లా ఇస్తున్నారండి. మొన్న 2 రోజులు లేట్ అయ్యేటప్పటికి వీళ్ళందరూ తీసేసారండి, ఎవరిని వాలంటీర్ని తీసేస్తే మా బాధలో అంటే నేను ఇంకా పర్వాలేదండి. బాగా ముసలోళ్ళు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళు ఎంత బాధలు పడ్డారో, ఎండలో ఎంత శ్రమ పడ్డారో వాళ్ళకి తెలుసునండి. అందుగురించి మాకు జగన్ గారు రావాలి, ఇక్కడ ఎంపీ ఈయన భరత్ గారు రావాలండి. భరత్ అసలు ప్రజల్లో తిరగడానికి కదా, ఎక్కడో ఉంటాడంటే కదా భరత్ అన్న అన్నారు. చిన్న పిల్లలకి తెలుసునండి జగన్ గారు ఎంపీ అంటే ఎవరో చెప్తారండి ఇప్పుడు చిన్న పిల్లలకి. ఆ రోజుల్లో మాకు ఎంపీ గారు అంటే ఎవరో తెలియదు. మురళీమోహన్ ఉన్నప్పుడే బాగా చేశాడంట కదా. తెలుసును కానండి, అంటే తెలిసాడండి, తెలిసినండి, కానీ ఎక్కడ ఉంటాడో ఆయన తెలియదు మాకు. ఈయన అనుకోండి ఎంపీ అనుకోండి, ఇంత పిల్లలకు కూడా ఎంపీ గారు ఎక్కడ ఉన్నారంటే మనకు తెలుస్తుందండి. మీరేమంటారమ్మా, మీరు ఎవరు కొట్టేస్తారు? భర్త గారికి వేస్తామండి. ఆడోళ్ళకి మంచి పథకాలు ఇస్తాడంట చంద్రబాబు, బస్సు ఫ్రీ అంట, గ్యాస్ బండలు ఇస్తాడంట. ఏమి లేదు, అన్ని కలిపి జగనే బాగా చేస్తానండి. ఇక భర్త గారు బాగా చేస్తున్నారు. సైకో సైకోలా పరిపాలిస్తున్నాడు జగన్. లేదండి, ఏ ఎంత మంది ఏదనుకున్నా జగన్ వస్తాడండి. అంటున్నారు 3 పార్టీలు కలిసే, బీజేపీ వాళ్ళు కలిసారు, టీడీపీ జనసేన పార్టీలు వచ్చినా సరే అండి, ఇక్కడ భర్త గెలుస్తాడండి, అక్కడ జగన్ గెలుస్తాడండి. వాసు గెలుస్తాడంట, గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఏదైనా సరే భర్త గారే గెలుస్తారండి. ఎందుకు భర్త గారు గెలవాలనుకున్నారు? బాగా చేశారండి. ఏం చేశాడు? రెండు చేశారండి. కంపల్సరీ పోయి అన్ని చూస్తుంటే మన రాజమండ్రి ఎలా వస్తే ఎవరన్నా వస్తే చూస్తాకి వెళ్తున్నారు జనం. అలాంటి అంత బాగా చేశాడు ఆయన. మరి అంత బాగా చేస్తే ఎందుకు తిడుతున్నారు అందరూ? అలాగే అంటారండి, ఓట్లు వేస్తాం కదా. అనుకోకపోతే ఇంకేంది, అనుకోకపోతే ఏంటండి, వీళ్ళ మీద తాలి వాళ్ళ మీద వీళ్ళు అనుకుంటారు. మన మంచిగా చెడ్డ మన ఆత్మలో ఉండాలి. అది భర్త గెలుస్తాడు, భర్తే గెలుస్తాడండి. తిరుగుతాడా? మీలాంటి వాళ్ళు ఏదైనా సమస్య చెప్తే వింటాడా ఆయన? వస్తారండి, చక్కగా మాట్లాడతారు ఆయన. బయటకే రావాలండి కదా, ఇప్పుడు కార్ల మీద తిరుగుతాం. ఇదికి ఇంటింటికి కూడా వెళ్ళి చూస్తున్నారండి, మాట్లాడుతున్నారు ఆయన. అదండి, అంటే అదిరెడ్డి భవానీ వాసు వాళ్ళే ప్రజల దగ్గరికి వెళ్తారు, మిగతా ఈయన రావడం చెప్తున్నారు. టీవీలో ఒక ఫోన్ లో చూడండి మీరు, ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు ఇంటింటికి తిరుగుతున్నారో తెలుస్తుందండి. మన రాజమండ్రికి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు ఆయన. అదండి, చాలా బాగా చేస్తారు.